Hi friends, culinary amoga foods ki welcome. Manu ee roju aapam chesukuntunnam friends. Aapaniki kavalsinavi rice, atukulu, mintulu friends. Ok cupu rice teeskunte half cupu atukulu teeskovali. Ok teaspoon mintulu veskuni 12 gantala varaku nanabettukovali friends. నానబెట్టుకున్న తర్వాత మనం వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి ఫ్రెండ్స్. అంటే మనకి ముగ్గుళ్ళు వేసుకున్నప్పుడు బాగా స్ప్రెడ్ అవడానికి విసులుబాటుగా ఉండాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ను వెలిగించుకున్నప్పుడు మనకి మూగిడి ఎంత ఉందో అంతే ఫైర్ మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంతకుమించి ఫైర్ పెట్టుకోకూడదు, మనకి తొందరగా ఆపం కుక్ అవ్వదు మరియు కలర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్, మంచిగా రావు. ఫైరు కరెక్ట్గా చూసుకుని మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఆపం వేసుకుందాం ఫ్రెండ్స్. వేడికి పోయినది ఆపం వేసుకుందాం. ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, క్యారెట్, చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కోరి తీసి పెట్టుకున్న కొబ్బరికాయ నేను రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఆపం పైన వేసుకుంటానికి నేను వాడుతున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే వేసుకోండి, ఇది కంప్లీట్గా ఆప్షనల్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆపం వేసుకుందాం ఫ్రెండ్స్. ఆపం వేసుకునేటప్పుడు మనకు సరైన హోల్డర్ ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే మనకి చేతులు కాలుతాయి. చిన్నగా హోల్డర్స్ కానీ డస్టర్స్ కానీ యూజ్ చేసి మనం విధంగా ఆపం వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఆపం మంచిగా హోల్స్గా ఫ్లఫీగా వస్తుంది మనకి. దీనిపైన ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు మనం వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా చిన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్న కోకోనట్ మంచి ఫ్లేవర్స్ని ఇస్తుంది ఫ్రెండ్స్, తినేటప్పుడు మనకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత 1-2 మినిట్స్లో కుక్ అయిపోతుంది ఫ్రెండ్స్. కుక్ అయిపోయిన తర్వాత చూసారా ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనకి వచ్చేస్తుంది. మీరు ఇలాగ చిన్నగా అట్లకాడ కానీ, అంటే చిన్న మూగుడు కాబట్టి నేను ఒక లాడల్ని తిప్పిపెట్టి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. పెద్ద మూగుడు ఉన్నట్లయితే మీకు ఆపం పెద్దగా ఉంటుంది కాబట్టి మీరు స్లైసర్ కానీ అట్లగాడ కానీ యూజ్ చేసి దీన్ని తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మరలా మనం రెండోది వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. రెండోది కూడా చూసారా, సేమ్ మనకి బాగా వస్తుంది. ఫస్ట్ది అంత బాగా రాలేకపోయినా కానీ వేసే కొలది మనకి బాగా వస్తాయి ఫ్రెండ్స్. అలాగా అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుని మనం ఆపాలు రెడీ చేసుకుందాం. సేమ్ ఉల్లిపాయలు వేసుకుని, క్యారెట్ అండ్ పచ్చిమిరపకాయలు, కోకోనట్ గ్రేట్ చేసి పెట్టుకున్న కోకోనట్ మనం వేసుకుని ముందు విధముగా దాన్ని కుక్ అయ్యేంతవరకు కాల్చుకుందాం ఫ్రెండ్స్. కాల్చిన తర్వాత మనం ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్. చూసారా ఎంత బ్యూటిఫుల్గా వచ్చినాయో. దానికి మనం జింజర్ చట్నీతో తీసుకోవచ్చు, అలాగే పూరీ కర్రీతో తీసుకోవచ్చు, అలాగే ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్, బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.